గత 60 సంవత్సరాలుగా పంట పండించుకొని జీవిస్తున్న తమ పొలాలు ఇంటి స్థలాలకు ఇస్తే పురుగుల మందు తాగి పొలాల వద్దే ప్రాణాలు విడుస్తాము అని అధికారులకు హెచ్చరిస్తూ కంటతడి పెట్టుకున్నారు రైతులు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామ ఎస్సీ కాలనీ వాసులు పంట పొలాల వద్ద బైటాయించి తమ పంట పొలాలు మాకు కావాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా 2 ఎకరాల 40 సెంట్లు 7 కుటుంబాలకు చెందిన వారు సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఆ పంట పొలాలను ఇంటి స్థలాలకు ఇవ్వాలని సర్వేలు చేస్తున్నారని అలా జరిగితే పొలాల వద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు విడుస్తామని హెచ్చరిస్తున్నారు. ఉండేది ఎకరా 2 ఎకరాల 40 సెంట్లు సార్. దాంట్లో వచ్చి 7 మంది ఉన్నాం సార్, మనిషికి 20 సెంట్లు ఉన్నాయి సార్. దాంట్లో నాకు వచ్చి 20 సెంట్లు, ఇద్దరు పిల్లకాయలు ఇద్దరు పెద్దవాళ్ళం సార్. మేము బతుకుతున్నది దాన్ని మాకు ఇళ్ల స్థలాలకు పెట్టి ఈ పని చేస్తున్నారు సార్. మామూలు ఎవరు ఎవరు భూసా కొంతమంది భూసాలు ఉన్నారు సార్. ఏడంతా ఉంటే వాళ్ళందరూ భూసాములందరూ చూపించి చూపిస్తున్నారు సార్. ఎకరా 2 ఎకరాల 40 సెంట్లు భూసాములు వాళ్ళదేమో పట్టాలు చేయించుకున్నారు. అప్పటికప్పుడే మాది మటుకి చూపిస్తున్నారు సార్. మాది రక్షించుకోవాలి. మాకు ఇప్పుడు ప్రభుత్వం అందరూ కలిసి మా 20 సెంట్ల భూమిని దాన్ని పట్టాల కింద మన్నిస్తున్నారు. మాకు ఏ జీవనాధనం లేదు సార్. మాకేన మేము బతికేది అదే. ఇద్దరు ఆడబిడ్డలు సంవత్సరం నుంచి మా ఇంటానికి మాకాలి నే పని, ఆ నే పనికి కూడా పాలేకున్నాడు. బరువు అయిన పనులకు కూడా మేమే కష్టం చేసుకొని నా ఆడబిడ్డలు ఇద్దరు నేను బతుకుతున్నాము. ఇప్పుడు మీ సమస్య ఏందమ్మా? మా సమస్య మా భూమిని ఇళ్ల పట్టాలకు చేయాలని ప్రభుత్వం కోరుతున్నారు సార్. అది ప్రభుత్వానికి పోకుండా ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఉంటుంది కదా, ఆ భూమిని ఇళ్ల పట్టాలకి ఇవ్వమని, మా స్థలాన్ని మాకు వదిలేయమని మేము ప్రజలందరినీ ప్రభుత్వాన్ని అందరినీ మేము కోరుకున్నాం సార్.